పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి 100,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ఎమ్మెల్యే వీరేశం ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు ఆకాంక్షిస్తే నెల 17న నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ నియోజకవర్గ బూత్ లెవెల్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజ్ గోపాల్ రెడ్డి హాజరై నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ శ్రేణులందరూ కృషి చేయాలని వేముల వీరేశం పిలుపునిచ్చారు. 2 దఫాలుగా ఈ పార్లమెంటులో పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల ఫైట్ చేసినటువంటి రాజగోపాలన్న గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉంది. 2 దఫాలు తనే స్వయంగా పోటీ చేసి పార్లమెంటులో ఎన్నికలను ఎదుర్కొండు. మరొకసారి పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారి ఎన్నికలకు కూడా తను ఇన్ఛార్జిగా పనిచేసిండు. తనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని, తను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడినటువంటి తీరును మా బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశాన్ని చేసి ఈ నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో